అర్చకుల విషయమే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు క్యాబినెట్లో పెట్టిన పద్ధతి చాలా ఆమోదయోగ్యమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వంశపారపర్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే అర్చకుల యొక్క పిల్లలు, అర్చకుల యొక్క వంశం మళ్ళా అర్చకత్వానికి ఇష్టపడని రోజులలో, అర్చకులు దొరకని పరిస్థితుల్లో అర్చకుల యొక్క కుటుంబాలే వంశపారపర్యంగా ఉండాలి అని గత 30 సంవత్సరాలుగా విశాఖ శ్రీ శారదాపీఠం కూడా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వంలో మేము పదే పదే చాలాసార్లు చెప్పడం చేత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిగణనలో తీసుకొని అర్చకుల యొక్క వంశపారపర్యం అనేది జరగాలని క్యాబినెట్లో పెట్టడం, ముందుగా ఇది వరకు దీని మీద లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి, వీటిని తొలగిస్తే కానీ వంశపారపర్యం కుదరదు అని చెబితే దానికి తగ్గట్టుగా క్యాబినెట్లో ఈ చట్టబద్ధమైన వాటిని తొలగించి క్యాబినెట్లో పూర్తిగా దాన్ని ఆమోదయోగ్యం చేశారు. ఇంకా అసెంబ్లీలో దీన్ని తీర్మానం చెయ్యాలి. మేము చాలా ఆనందిస్తున్నాము. అర్చకులు దొరకని పరిస్థితుల్లో అర్చకులు కుటుంబాలే వంశపారపర్యంగా దేవాలయాలలో నిత్య ధూప దీప కైంకర్యాదులు జరుపుతూ వాళ్ళ జీవితాంతము అక్కడే జీవనాన్ని గడుపుతూ పరమాత్మలో ఐక్యం చెందేంత వరకు అర్చకుడు భగవంతుడికి ప్రతినిధిగా భక్తులు చెంతకి ఉండేటట్లు, వారి తర్వాత వాళ్ళ కుటుంబీకులు అంటే పిల్లలు వంశపారపర్యంగా దేవాలయాన్ని రక్షణగా ఉంటూ ధూపదీప కైంకర్యాలు జరిపేటట్టు ఇది పూర్తి స్థాయిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రభుత్వాన్ని మేము ఈ ఋషికేశ ప్రాంతంలో ఉండి దీన్ని తెలుసుకున్న తర్వాత అభినందించాలని ఉద్దేశం చేత ఇది ఈరోజు మేము చాలా ఆనందిస్తూ చెప్తున్నాం. నారాయణ.